ఏమో కోర్టుకు పోయి ఆటంకాలు కల్పిస్తుంటే పక్క రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఒకటి కాదు రెండు కాదు ఇగో ఈ కట్ట సునీతక్కకే ఇచ్చిపోతాం. చంద్రబాబు రాసిన ప్రేమలేఖలు కేంద్ర ప్రభుత్వానికి 30, ఒకటి కాదు రెండు కాదు 30 ఉత్తరాలు చంద్రబాబు నాయుడు గారు. కాళేశ్వరం ప్రాజెక్టు కట్టొద్దని, పాలమూరు ఎత్తిపోతలు కట్టొద్దని, సీతారామ ప్రాజెక్టు కట్టొద్దని 30 ఉత్తరాలు కేంద్ర ప్రభుత్వానికి రాయడం జరిగింది. రాసి తెలంగాణ కడుతున్న ప్రాజెక్టులన్నీ అక్రమమని చంద్రబాబు, కోర్టుకు పోయి వీళ్ళేమో తెలంగాణ రైతుల నోట్లో మట్టి కొట్టే విధంగా వ్యవహారం చేస్తున్నది వీళ్ళు. ఇవాళ వాళ్ళిద్దరు ఒకటైనారు. దొంగలు దొంగలు కలిసి ఊర్లు వంచుకున్నట్టు ముసలినక్క కాంగ్రెసు, గుంటనక్క చంద్రబాబు ఇద్దరు ఒకటైనారు. నిన్న మొన్న మీరు చూసినారు, నిన్న మొన్న మీరు చూసినారు, రాహుల్ గాంధీ దగ్గరికి వేయండు చంద్రబాబు నాయుడు ఢిల్లీకి పోయి ఆయనకు ఒక వీణ ఇచ్చిండు. చూపులు కలిసిన శుభవేళ అన్నట్టు ఇద్దరు ఒకరినొకరు బాగా చూసుకున్నారట. ఒకరికొకరు వీణ, ఇంకా అదేదో వేరేది వాయించుకునేది, అదేదో ఇచ్చుకున్నారు. ఫిడేలు వీణ ఇచ్చుకున్నారు. సరే ఇచ్చుకం పుచ్చుకం మనకేం సంబంధం లేదు, ఓకే. కానీ మీరు ఒక్క మాట ఆలోచన చేయాలని చెప్పి నేను కోరుతా ఉన్నా. ఏ చంద్రబాబు నాయుడైతే తెలంగాణలో గోదావరి మీద మనం కడుతున్న ప్రాజెక్టులు ఆపాలంటున్నాడో, ఆలేరుకు నీళ్లు తెచ్చే కాళేశ్వరాన్ని ఆపాలంటున్నాడో, పాలమూరుకు నల్లగొండ జిల్లాకు నీళ్లిచ్చే పాలమూరు ఎత్తిపోతల పథకం మీద కత్తి కట్టిండో, ఆ చంద్రబాబు నాయుడు చేతికి పొరపాటున జుట్టునిస్తే తెలంగాణ రైతులు తమ వేలుతో తమ కంటినే పొడుచుకుంటూ అవుతుందా కాదా మీరు ఆలోచన చేయాలని చెప్పి నేను కోరుతా ఉన్నా. ఆలేరు రైతులు కోరుతున్నారు, మాకు నీళ్లు కావాలి, మా గంధమల్ల రిజర్వాయర్ కావాలి, మాకు ఈ ప్రాంతంలో నీటి వనరులు పెరగాలి, మా బీడు భూములకు నీళ్లు రావాలనేది మీ ఆరాటం, అర్థం చేసుకోవచ్చు. తెలంగాణ పోరాటం జరిగిందే దానికోసం. కానీ దురదృష్టం, కాంగ్రెస్ పార్టీ తుచ్చమైన అధికారం కోసం, 4 సీట్ల కోసం, నా ఆయన ఇచ్చే నోట్ల కోసం ఈరోజు కక్కుర్తిపడి చంద్రబాబుకు దాసోహం అంటున్నది. ఇప్పుడే ఎంపీ గారు చెప్పినారు ఎంత దిగజారిపోయిందంటే కాంగ్రెస్ పార్టీ. పాపం ఇదివరకు మనం ఏమనుకున్నాం, రాహుల్ గాంధీ ఇస్తాడు కావచ్చు సీట్లు అనుకున్నాం కాంగ్రెస్ వాళ్ళకు. కానీ రేపు ఆలేరులో కాంగ్రెస్ అభ్యర్థి ఎవరో రాహుల్ గాంధీ డిసైడ్ చేయడట. ఎవరు చేస్తారు? చంద్రబాబు నాయుడట. ఇంతకంటే ఇజ్జత కొమ్ముచ్చట ఏమని ఉంటుందా? మీరు ఆలోచన చేయాలి. చంద్రబాబు నాయుడే ఈరోజు కాంగ్రెస్ పార్టీకి మొత్తం రచన, స్క్రీన్ ప్లే, కథ, దర్శకత్వం మొత్తం చంద్రబాబు నాయుడే చేస్తాడట. ఆయననే మొత్తం వెనుక ఉండి చక్రాలు, బొంగరాలు, వడియాలు మొత్తం ఆయననే తిప్తాడట. ఈ కాంగ్రెస్ వాళ్ళు, ఇక్కడ ఉండే జానారెడ్డి గారు, రోజు తెల్లారి లేస్తే ఎగిరెగిరి పడే ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, ఇక్కడ నరకుడే, తెలంగాణలోనే వీళ్ళందరూ పులులు. మళ్ళా చంద్రబాబు ముంగట పిల్లులు పాపం మీయావు మీయావు అంటారు. ఆడవై ఢిల్లీకి పోయినరు, ఆయన ఉసుకో అంటే వీళ్ళు డిస్కో అంటున్నారు. ఢిల్లీకి పోయి ఆయన ముంగట సేల్ కట్టుకొని నిలబడ్డారు, సిగ్గు లేకుండా నిలబడి, సారు జర మా రాహుల్ గాంధీకి సిఫారసు చేసి మాకు టికెట్లు ఇప్పి అని చెప్పి ఈ ఇజ్జద్దక్కో నాయకులు, కాంగ్రెస్ నాయకులు అక్కడ పోయి చేయలు కట్టుకొని నిలబడ్డారు. కానీ ఒక్క విషయం వాళ్ళు మర్చిపోతా ఉన్నారు, రాహుల్ గాంధీ సీట్లు ఇవ్వచ్చు, చంద్రబాబు నోట్లు ఇవ్వచ్చు, ఓట్లేసేది ఎవరు? తెలంగాణ ప్రజలు. వాళ్ళకు అన్ని విషయాలు తెలుసు. తప్పకుండా తప్పకుండా కర్రుగాల్చి వాత పెట్టేది ఖాయం. తప్పకుండా రేపు ఆలేరులో డిసెంబర్ 11 నాడు సునీతక్కకు భారీ మెజారిటీతో తప్పకుండా గెలిపించేది కూడా ఖాయమని సందర్భంగా నేను మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా. సునీతక్క ఇంకో 2-3 విషయాలు చెప్పింది, మా ప్రాంతంలో ఉద్యోగ ఉపాధి అవకాశాల కల్పన జరగాలి అన్నది. తప్పకుండా జరగవలసిన అవసరం ఉన్నది. హైదరాబాద్ నుంచి వరంగల్ వరకు ఒక పారిశ్రామిక కారిడార్ వేసుకోవడంతో పాటుగా మనం తప్పకుండా హైదరాబాద్ నుంచి రాయగిరి వరకు ఎంఎంటీఎస్ రైలును కూడా తీసుకొని రాబోతా ఉన్నాం. ఆ ఎంఎంటీఎస్ రైలు మీ రాయగిరి ద్వారా రావడం వల్ల ఈ ప్రాంతంలో టూరిజం కూడా బ్రహ్మాండంగా అభివృద్ధి చెందుతుందనే మాట కూడా ఈ సందర్భంగా నేను మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా. సాగునీటి వనరులు తపకుండా ఎవరు ఎన్ని రకాల ఆటంకపరిచినా, ఎవరు ఎన్ని రకాలుగా అడ్డుదలిగినా ఊరుకునే సమస్యనే లేదు. తప్పకుండా మనం అనుకున్న విధంగా కాళేశ్వరం ప్రాజెక్టును పూర్తి చేసుకొని 140,000 ఎకరాలకు ఆలేరు నియోజకవర్గంలో ఖచ్చితంగా నీళ్ళిచ్చే బాధ్యత కూడా టీఆర్ఎస్ ప్రభుత్వాందే, టీఆర్ఎస్ పార్టీదే. ఎవరు అడ్డమొచ్చినా అది జరిగి తీరుతుందనే మాట కూడా ఈ సందర్భంగా నేను మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా. మిషన్ భగీరథ కార్యక్రమం ద్వారా ఇంటింటికి నల్లా నీళ్ళిచ్చే కార్యక్రమం జోరుగా సాగుతా ఉన్నది. అది ఈ మాసంలో పూర్తి కూడా అయిపోతా ఉన్నది. ఎక్కడైనా ఏమైనా గ్యాప్స్ ఉంటే అది కూడా పూర్తి అవుతుంది. దాంతో పాటుగా నేను చివరిగా ముగించే ముందు మీ అందరికీ నేను చేసే విజ్ఞప్తి ఒకటే, ఈరోజు తెలంగాణలో మాయా కూటమి రూపంలో ఒక కూటమి వస్తున్నది, బీజేపీ పార్టీ ఇంకొక రకంగా వస్తున్నది, రకరకాలుగా అందరు వస్తున్నారు. నేను మొన్న కొద్దిసేపు వచ్చేటప్పుడు ఎంపీ గారితో మాట్లాడినా,
ఎంపీ గారు ఒక మంచి మాట చెప్పినారు, ఎలక్షన్ కమిషన్ కూడా ఆలోచించే ఇచ్చేటట్టున్నది గుర్తులు, ఎన్నికల గుర్తులు. అందుకే కాంగ్రెస్ వాళ్ళకి ఏం గుర్తిచ్చింది ఎలక్షన్ కమిషను? తెలియదా కాంగ్రెస్ గుర్తే మర్చిపోయారు అప్పుడే, మొండి చేయి. ఎందుకంటే ఆ పార్టీ మొత్తం దేశానికి ఇచ్చిందే 70 ఏళ్ళ ఈ మొండి చేయి తప్ప ఏమీ లేదు. కాబట్టి వాళ్ళకేమో మొండి చేయి గుర్తిచ్చింది. బీజేపీ గుర్తు ఏమిటిది? మర్చిపోయినరు అప్పుడు ఈ రెండు పార్టీలను. యాద తెచ్చుకోండి భయ జరా, పూలు పువ్వు గుర్త, చెవుల పువ్వులు పెట్టుడు తప్ప చేసింది ఏమీ లేదు నరేంద్ర మోడీ. అందుకే పువ్వు గుర్తిచ్చింది. కోదండరాం సార్ పార్టీకి కూడా ఓ గుర్తిచ్చిండ్రు. ఏం గుర్తిచ్చిండ్రు? అగ్గిపేటనట. ఎందుకు ఇచ్చారు అగ్గిపెట్టే? పుల్లలు పెట్టేటోళ్ళకు గవేయిస్తారు, అన్నిట్లలో పుల్లలు పెట్టేటోళ్లకు అగ్గిపెట్టే గుర్తిచ్చిండ్రు. మరి మనకేమిచ్చిండ్రు? వినబడతలేదు. ఏంది కారా? ఎందుకు కారు? ఎందుకంటే పేదలను, రైతులను, అక్కలను, చెల్లెళ్లను, తెలంగాణలోని సబ్బండ వర్ణాలను కేసీఆర్ గారు ఆ కారులు ఎక్కించుకొని 4 ఏళ్లలో జోరుగా నడుపుతున్నాడు, తేజ్గా నడుపుతున్నాడు. కారు ఆగద్దు, కారు ఆగద్దు, కారు ఆగద్దు. ప్రగతి రథ చక్రం ఆగద్దు, కారు ఆగద్దు, డ్రైవర్ మారద్దు. ఎట్టి పరిస్థితుల్లో మళ్ళీ 100 సీట్లు గెలిచి ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీకి బుద్ధి చెప్పాలి. ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు మాట్లాడుతున్నాడు, ఆయన అంటాడు నేను కాంగ్రెస్ అధికారంలోకి రాకపోతే గడ్డం తీయ అంటాడు. నువ్వు గడ్డం తీయకపోతే ఎవరికి పరిచయం? నాకు అర్థం కాదు. నువ్వు గడ్డం తీస్తే ఎంత, తీయకపోతే ఎంత? నువ్వు గడ్డం తీయకపోతే నీ మంగళయ్యకు బాధ, మాకేం బాధ? లేకపోతే గడ్డం పెంచుకొని ఆయనతో సన్నాసులలో కలిసిపోడు తప్ప అయ్యేది లేదు, పోయేది లేదు. ఇంకొక ఆయన అంటాడు మీ జిల్లా నాయకుడు నిన్న మొన్నటి దాకా ఇక్కడ ఎంపీగా ఉన్నాయన, నేను టీఆర్ఎస్ ఒక సీటు గెలిచినా నల్గొండ పూర్వ జిల్లాలో రాజకీయ సన్యాసం చేస్తానని నరికిండు. చూద్దాం టీఆర్ఎస్ ఎన్ని గెలుస్తుంది, కాంగ్రెస్ ఎన్ని గెలుస్తుంది పూర్వ నల్గొండ జిల్లాలో. ఆయనకు ఒక విషయం యాద్ చేయాలి మనం, ఆలేరులో ఈ రోజు కాదు 2001లో పార్టీ పెట్టి నాటి నుంచి టీఆర్ఎస్ కు అండగా ఉన్నది ఈ ఆలేరు భువనగిరి నియోజకవర్గాలన్న మాట కూడా నేను మీకు గుర్తు చేస్తా ఉన్నా. 2004లో మీరు ఎమ్మెల్యేగా గెలిపించినారు, 2008 ఉప ఎన్నికల్లో గెలిపించినారు మళ్ళీ బ్రహ్మాండంగా మన అక్క సునీతక్కను, 2014లో మళ్ళీ 2018లో తప్పకుండా పెద్ద మెజారిటీతో భారీ మెజారిటీతో గెలిపిస్తారన్న విశ్వాసం కూడా నాకున్నది. మీ అందరి నేను కోరేది ఒకటే, ఈ ప్రగతి రథచక్రం ఆగొద్దంటే ఖచ్చితంగా కేసీఆర్ గారి నాయకత్వం తప్ప మనకు ఇంకొక ఆప్షన్ లేదు. మనం కేసీఆర్ గారి నాయకత్వంలో దూసుకొని ముందుకు పోతూ తప్పకుండా డిసెంబర్ 7 నాడు ప్రతి ఒక్కరం కూడా ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరం కూడా రానోళ్లకు చెబుతూ దీపావళి పండుగ కూడా దగ్గరున్నది, ఒక దీపంతో ఇంకో దీపాన్ని వెలిగించినట్టు దీపావళి రోజు ఇక్కడికి వచ్చిన వాళ్ళు రానోళ్లకు చెప్పాలి ఏ కారణం చేత కేసీఆర్ గారిని కాపాడుకోవాలి, ఏ కారణం చేత సునీతక్కని గెలిపించాలి, ఏ కారణం చేత మన జుట్టు చంద్రబాబు నాయుడు చేతికి ఇయ్యద్దు, ఆలేరుకు సాగునీరు రావాలంటే మాయా కూటమిని డిపాజిట్లు దక్కకుండా ఓడించవలసిన బాధ్యత మన మీద ఉందన్న మాట కూడా మళ్ళొక్కసారి మీ అందరికి కూడా విజ్ఞప్తి చేస్తూ మీకు అందరికీ పేరు పేరున చేనేత కార్మికుల రుణమాఫీ గురించి చెప్పినారు, తప్పకుండా దాన్ని కూడా చేసుకుందాం. దాంతోపాటు ఈ ప్రాంతంలో విద్యుత్ సబ్సిడీ కూడా కావాలా చేనేత కళాకారుల కోసం అన్నారు, వారి సంగతి కూడా తప్పకుండా నేను మళ్ళీ డిసెంబర్ 11 తర్వాత ఎట్లాగూ వచ్చేది మన ప్రభుత్వమే, అప్పుడు మళ్ళీ సావధానంగా వారిని పిలుచుకొని కూర్చొని మాట్లాడి వారి సమస్యలు కూడా పరిష్కారం చేసుకుందామని చెప్పి కూడా మీ అందరికీ మళ్ళొక్కసారి విజ్ఞప్తి చేస్తూ పేరు పేరున ఈ కార్యక్రమానికి వేలాదిగా హాజరైన మా అక్క చెల్లెళ్లకు అన్నదమ్ములందరికీ గుండాల మండలం గురించి మళ్ళీ యాద్ చేస్తుంది. అక్కకు బాగా ఫికర్ ఉన్నది గుండాల గురించి, మీకు కూడా ఉన్నదా? గుండాల గురించి ఫికర్ ఉందా లేదా? ఉందా? ఉంటే ఏమైనా చిన్న లోటుపాట్లుంటే, గతంలో ఏమైనా పొరపాట్లు జరిగింటే తప్పకుండా సవరించుకునే అవకాశం మళ్ళీ మనకే ఉంటుంది. ప్రతిపక్షంలో ఉన్న వాళ్ళు ఎన్ని డైలాగులు కొట్టినా అయ్యేది లేదు, పోయేది లేదు, ఊదుగాలది, పీరి లేవది. మళ్ళా మనతోనే అవుతుంది, తప్పకుండా మళ్ళా కేసీఆర్ గారే చేయాలి. కాబట్టి అవన్నీ కూడా డిసెంబర్ 11 తర్వాత చేసుకుందాం, తప్పకుండా మీ కోరికను మన్నిస్తామని చెప్పి కూడా విజ్ఞప్తి చేస్తూ జై తెలంగాణ. గట్టిగా కారు గుర్తుకే, కారు గుర్తుకే, సునీతా మహేందర్ రెడ్డి గారి కారు గుర్తుకే, కేసీఆర్ గారి నాయకత్వం. ధన్యవాదాలు.